కాలు శ్రీనివాస్ అనే వ్యక్తి మేనిఫెస్టో చూసి అరే ఇంత ఇచ్చి చెప్పినామే, ఏమీ చేయలేకపోయినామే, ప్రజల దగ్గర ఎలా పోవాలని తలెత్తుకుని అని సిగ్గుపడాల. రాయదుర్గం ప్రజలు మంచోళ్ళు కాబట్టి సరిపడింది, లేకపోతే కాలు శ్రీనివాసులు ముక్కు మీద ఉమ్మేయాల. వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని అతను వచ్చినప్పుడు చూపిస్తే మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఉన్నాయని చెప్పేసి పంపించిన మొన్ననే. నా దగ్గర ఇంకా 5-6 కాపీలు ఉన్నాయి వాళ్ళ మేనిఫెస్టో. మొన్ననే రిజిస్టర్ పోస్ట్లో కూడా ఒకటి పంపించినాం అతనికి, సాఫ్ట్ కాపీ కూడా పెట్టినా అతనికి. సిగ్గు ఉండే ఒక మనిషి అయితే, మనిషి జన్మ అయితే, మనిషి పుట్టుక అయితే ఆ మేనిఫెస్టో ఒకసారి కాలశ్వాసలో చదువుకుంటే ఇంత ఘోరంగా ప్రజలని మోసం చేసిన మనము ప్రజల్లోకి ఎలా పోవాలరా అని చెప్పి ఆలోచన చేయాలి. కానీ సిగ్గు లజ్జ మానం మర్యాద వదిలిపెట్టి ప్రజల్లో తలెత్తుకుని తిరుగుతున్నాడంటే అంతకన్నా నీచుడు, అన్నీ వదిలినటువంటి వెధవులు ఈ భూమి మీద ఎవ్వడు ఉండడు. రాజకీయ ప్రజలు మంచి వాళ్ళు, లేకపోతే బుక్ మీద ఉమ్మేసి పంపించాలి. అంత నీచమైనటువంటి వ్యక్తి కాలవ శ్రీనివాసులు. కాబట్టి రోజు నన్ను తిట్టడము ఇప్పటికైనా వదలకపోతే రేపటి నుంచే నేను వదిలి పెడతా ఉన్నా. నేను ఏమేమి పనులు చేస్తున్నానో అవి రోజుకొకటి ఫోటోతో పాటు పెడుతున్నా. రేపటి నుంచి మొదలు పెడుతున్నా, రేపటి నుంచి మొదలు పెడితే ఎన్నికలు అయిపోయేదాకా కూడా ప్రతిరోజు నేను పెట్టగలుగుతాను నేను చేసిన పనులకి. అన్నీ నేను పనులు చేసినాను కాబట్టి ఈరోజు చెప్తున్నా. రాయదుర్గం ప్రజలకి అండదండగా ఉన్నా. నేను ఓడిపోయినప్పుడు కూడా ఎంత చందయాత్ర గెలిచింది 1800 ఓట్లు. నేను 2009 గెలిచిన 15,000తోటి, 2012 గెలిచిన 32,500తోటి, 2014 ఓడిపోయింది 1800 ఓట్లే, మళ్ళీ ఇప్పుడు గెలిచిన 1450 ఓట్ల మెజారిటీతోటి. కాబట్టి రాబోయే రోజులలో అతనికి ఓటమి భయం పుట్టుకునేది, గజ గజ వణికిపోతున్నాడు. ఎన్నికలంటే భయపడిపోతా ఉన్నాడు. ఓడిపు ఓటమి అతను ఫిక్స్ అయిపోయింది. కాలశ్వరత ఓడిపోతున్నాడు అనేది ఫిక్స్ అయిపోయింది. సర్వేలో 25కి 25 ఎంపీ సీట్లు వస్తున్నాయి వైసీపీకి అని తెలిసిన తర్వాత కాలువ శ్రీనివాసులు పూర్తిగా డీలా పడిపోయినాడు. కానీ మేకపోత గంభీరంగా తిడుతూ తిరుగుతూ ఉన్నాడు. మరీ చెప్తున్నా కాలువ శ్రీనివాసులు, నీవు తిట్టడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు, ఏ లబ్ధి ప్రజలకు చేకూరదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా నీవు రోజు తిట్టడం మానకపోతే రేపటి నుంచి కూడా మా వాళ్ళు కూడా నీకు సరైన ధీటుగా సమాధానం చెప్తారు. నీవేం పెడతావో దానికి సరైన ఎక్కువగా మేము కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రాయదుర్గం అభివృద్ధి అయిందంటే ఏ లెక్కచారాలు తీసుకోండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ 5 సంవత్సరాల కాలం అన్నా తీసుకోండి, రామచంద్రారెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో అయినంత జరిగితేగిన నేను ఆ రోజు సమాధానం చెప్పాను. ఏదో ఒక రోడ్డు వేసేసి నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ హైవే వేస్తే ఆ డబ్బంతా తను వచ్చిన తన లెక్కలోకి వేసుకుంటే అవన్నీ ఏం జరగవు. అక్కడ గ్రామాలకి తార్ రోడ్డు వేయించడం జరిగింది. ఇంకా ఇప్పుడు మంజూరైనవన్నీ చాలా ఉన్నాయి. ఇంకొక 100 కోట్ల వర్క్స్ ఉన్నాయి. ఆ 100 కోట్ల వర్క్లు కూడా తప్పకుండా ఎలక్షన్ లోపల పూర్తి చేస్తాము. ఆ తర్వాత వేయడానికి రోడ్డు ఉండదు. రాయదుర్గంలో రామచంద్రారెడ్డి ఎన్ని రోడ్లు వేసాడంటే ఇవి శాంక్షన్ అయిన రోడ్లు అన్నీ వేసేస్తే వేయడానికి రోడ్లు కూడా ఉండవు. అన్ని రోడ్లు నేను తీసుకొని రావడం జరిగింది, శాంక్షన్ తీసుకురావడం జరిగింది, గ్రౌండ్ చేయడం జరిగింది, చాలా పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. కాబట్టి అభివృద్ధి పైన మరి కూడా తర్వాత రోజులలో కూడా మీకు సమగ్ర నివేదికతోటి మీ ముందుకు వస్తాను. కాబట్టి ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి అతను చెప్తాను.